Diksha, Mano Hyderabad Nagaranlo Mukhyanga, Anni Prantalo, Adi Kotta Nagaram Kavachu, Pata Nagaram Kavachu, Mottam Road Widening Ki Chala Pedda Ettunlo Double Kharchu Pettam Annamata Diksha. Mano Oka Old City Teesukunnataithe Dadapu 713 Kotla Rupayalu, Ippatike Ee 5 Samvatsarallo Manam Kharchu Pettinam Diksha. Andulo General Road Widening Oka 477 Kotlu, SRDP Program Kinda 228 Kotlu, Link Road Chusukunnataithe Oka 8 Kotlu, Ante Mottam 713 Kotlu. పాత బస్తీలో మనం పాత నగరంలో ఓల్డ్ సిటీలో ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, అందులో రకరకాల రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష. హిమ్మత్పుర రోడ్ కానీ, దూద్బౌలి రోడ్ కానీ, ఇంకా వారు చెప్పినట్టు ద లిస్ట్ ఇస్ లాంగ్. నేను ఆ లిస్టులోనికి పోను అధ్యక్ష. తప్పకుండా వారు సూచించినట్టు ప్రత్యేకంగా వారితో అవసరమైతే సమావేశం కూడా ఏర్పాటు చేసి ముందుకు పోతాం అధ్యక్ష. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వం మన హైదరాబాద్ మహానగరంలో ఇందాక నేను చెప్పిన ఎస్ఆర్డీపీ ఒకవైపు పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం 29,000 కోట్లతో, మరొకవైపు ఉన్న రోడ్లను కూడా విస్తరించడం, వైడెన్ చేయడం ఏదైతే కార్యక్రమం ఉందో దానిలో కూడా దాదాపు ఇప్పటికే 2,900 కోట్లు మొత్తం నగరంలో ఖర్చు పెడితే అందులో 25% దాదాపుగా ఓల్డ్ సిటీలో కూడా ఖర్చు పెట్టాం అధ్యక్ష. ఎందుకంటే ఈ వ్యత్యాసం కానీ వివక్ష కానీ పాత నగరం కొత్త నగరం అనే తేడా లేకుండా అంతటా కూడా బ్రహ్మాండంగా ఖర్చు పెడతా ఉన్నాం. కొత్త రిఫార్మ్స్ కూడా తీసుకొచ్చాం అధ్యక్ష. ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ టీడీఆర్ అనే కొత్త పాలసీ కూడా తీసుకొచ్చి టీడీఆర్ బ్యాంక్ అనేది కూడా ఏర్పాటు చేసి జిహెచ్ఎంసీకి కూడా దాదాపు 500 కోట్ల రూపాయలు మనం ఆదా చేయడం జరిగింది. దాదాపు 501 ప్రాపర్టీస్ మనం ఈ టీడీఆర్ ద్వారా సేకరించి ఈ విధానం ద్వారా అటు స్థలం కోల్పోయే వారికి లాభాన్ని కలిగిస్తూ, బిల్డర్లకు కూడా లాభాన్ని కలిగిస్తూ, జిహెచ్ఎంసీకి కూడా లాభాన్ని కలిగిస్తూ ఒక 568 కోట్ల రూపాయలు కూడా మనం ఆదా చేయడం జరిగింది. ఈ టీడీఆర్ బ్యాంకును కూడా అటు హెచ్ఎండిఏలో మనకు ల్యాండ్ ఉన్నా, టీఎస్ఐఏసీలో ల్యాండ్ ఉన్నా, లేదా ఆ పరిసరాల్లో వారి పరిధిలోకి వచ్చే భూభాగం ఉన్నా వారందరూ